ప్రభు పేరట మీ అందరికి షలోమ్. పాస్టర్స్ సదస్సు జరుగుతున్నప్పుడు ఆ సదస్సులో టీ బ్రేక్ ఇచ్చారట. అందరూ టీ తాగుతూ ఉంటే ఒక పాస్టర్ గారు దగ్గరే పక్కనే ఉన్న గులాబీ తోట ఉంటే పక్కన ఉన్న గులాబీ తోటకి వెళ్ళి ఆ తోటలో చక్కగా చక్కర్లు కొట్టి ఆ గులాబీ పూలన్నీ చూసి సంతోషంగా సమయం గడిపి మీటింగ్లోకి వచ్చి కూర్చున్నాడు. అందరూ వచ్చి కూర్చుంటున్నప్పుడు ప్రక్కనే ఉన్న వ్యక్తి అన్నాడు, ఏమండి మీరు గులాబీ తోటలోకి ఏమైనా వెళ్ళొచ్చారా అని అడిగాడు. ఏ ఎలా చెప్పగలిగారు మీరు? మీతో పాటు గులాబీ సువాసనను తీసుకొచ్చారు, అందుకే నేను చెప్పగలిగాను మీరు గులాబీ తోటకు వెళ్ళొచ్చారు అని చెప్పి. ఏమైనా అర్థమైందా మీకు? ఒక గులాబీ తోటలోకి వెళ్ళి 15 నిమిషాలు సమయం గడిపోస్తే అతను ఏం తీసుకొచ్చాడట? తనతో పాటు గులాబీల సువాసన తీసుకొచ్చాడు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నువ్వు నేను గడిపినట్లయితే మనతో పాటు పరిశుద్ధతను తెచ్చుకుంటాం. ప్రశాంతుడైన దేవుని సన్నిధిలో మనం సమయం గడిపితే మనతో పాటు ప్రశాంతతను తెచ్చుకుంటాం. సమాధానకర్త అయిన దేవుని సన్నిధిలో మనం సమయం గడిపినట్లయితే ఆయనతో పాటు మనం ఏం తెచ్చుకుంటాం? సమాధానం తెచ్చుకుంటాం. ఏరి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి పరిశుద్ధతను, ప్రశాంతతను, ప్రసన్నతను అనుభవించే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? మందిరానికి వెళ్తాడు, దేవుని సన్నిధికి వెళ్తాడు, వాక్యం వింటాడు, ఆ ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భార్యను తంతాడు. ఏం పొందుకుని వెళ్ళాడు ఎక్కడి నుంచి? మందిరానికి వస్తుంది, వాక్యం వింటుంది, ప్రార్థన చేస్తుంది, ఇంటికి వెళ్ళి భర్తతో గొడవ పడుతుంది. ఏం పొందుకుని వెళ్ళింది దేవుని సన్నిధిలో నుంచి? ఇంతకీ అసలు ఆ భర్త, ఆ భార్య దేవుణ్ణి కలుసుకున్నారా కలుసుకోలేదా? ప్రార్థన చేయడానికి మోకరిస్తావు ప్రియ సహోదరి సహోదరా, నీ గదిలో మోకరిస్తావు, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంట్లోంచి బయటకు వస్తావు, కోపంగా బిడ్డలను కొడతావు, భర్త మీద అరుస్తావు, భార్య మీద అరుస్తావు, నీ చుట్టూ ఉన్న వారి మీద అరుస్తావు. అడుగుతున్నాను, ఇంతకీ నువ్వు ప్రార్థన చేయడానికి నీ గదిలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి కలిసి వచ్చావా లేక దెయ్యాన్ని కలిసి వచ్చావా? నువ్వు దేవుణ్ణి కలిసి వచ్చినట్లయితే నువ్వు ప్రశాంతంగా బయటకు వస్తావు, అది ప్రజలు చూడగలుగుతారు. నువ్వు దేవుణ్ణి కలిసి వచ్చినట్లయితే నీ మనస్తత్వము, నీ వ్యక్తిత్వము, నీ ప్రవర్తన, నీ పద్ధతి చాలా ప్రశాంతంగా ఉంటాయి, చాలా సమాధానకరంగా ఉంటాయి. కానీ ఈరోజు చాలామంది మందిరానికి వెళ్ళొస్తున్నారు, ప్రార్థనకు వెళ్ళొస్తున్నారు, ప్రార్థన చేసి మరీ వస్తున్నారు, మనిషిలో మాత్రం మార్పు రావటం లేదు. కారణం చెప్పమంటారా? వీళ్ళు మందిరానికి వెళ్ళినా, ప్రార్థనకు వెళ్ళినా, ప్రార్థన చేసే గదిలోకి వెళ్ళినా దేవుణ్ణి కాదు వీరు కలుస్తుంది, దెయ్యాన్ని కలిసి వస్తున్నారు. కారణం ఏమిటి? దేవుణ్ణి కలిసేటటువంటి కనెక్షన్ వీరికి లేదు కాబట్టి. మోషే దేవుణ్ణి కలిసి వచ్చాడు, అది చూసిన వాళ్ళు గమనించగలిగారు, మోషే దేవుణ్ణి కలిసి వచ్చాడు. ఈరోజు మనలో ఎంతమంది చెప్పగలరు, నేను మోకరిస్తున్నప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకుంటున్నాను, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను, దేవుని సన్నిధిని ఆస్వాదిస్తున్నాను. నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని నేను గుర్తించగలుగుతున్నాను. ఎంతమంది మనలో ఉన్నారండి, హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఆత్మీయులు మనలో ఎంతమంది ఉన్నారు? ఉన్న చోటే మీరు మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? రండి మోకరించి ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడవైన తండ్రి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ప్రేమిస్తారు, అనుభవిస్తారు. ఆ నీ సన్నిధిలో మాకు క్షేమం ఉంది, భద్రత ఉంది, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సమాధానం ఉంది, ఏ కొదువ లేని కృప ఉంది. అటు జీవితం మేము అనుభవించులాగిన సహాయం చేయండి. తెలుసో తెలియకో గడిచిన వారంలో, నెలలో నీకు వ్యతిరేకంగా నేను మేము చేసిన ప్రతి తప్పును క్షమించండి. అరికాలు మొదలుకున్నది నెత్తి వరకు మమ్మల్ని రక్తములో కడిగి శుద్ధి చేయండి నాయన, పవిత్రపరచండి ప్రభువ. నీవు మా కోసం సిలువలో గాయపరచబడ్డావు, నలుగగొట్టబడ్డావు, సిలువ వేయబడ్డావు.
ఆయన నీవు చిందించిన రక్తము ద్వారా మేము కడగబడ్డాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. నీకు సాక్షులుగా జీవించే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.